యా మనం డ్రీమ్ క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఎప్పుడైనా రిగ్రెట్ చేశారా? ఏదైనా ఒక ఫిలిం లో ఆఫర్ వదులుకుని ఏమైనా రిగ్రెట్స్ ఉన్నాయా? అయ్యో చేస్తుంటే బాగుండేది, అనవసరంగా మిస్ చేసుకున్నాను అని. అలాంటివి నా దృష్టిలో ఏమి లేవు, అలాంటివి నాకు ఎప్పుడు జరగవు, జరగనివ్వను కూడా. వావ్. నేను చాలా రిజర్వ్ ఉంటా, నేను ఎవరి జోలికి హ్మ్ పోను, నా వర్క్ నేను చేస్తాను, నీట్ గా చేస్తాను, కాబట్టి నాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అంటే ఏమైనా డేట్స్ ఇష్యూ వచ్చి ఒక సినిమాలో ఒక టైం ఇంకొక సినిమా ఏమైనా మిస్ అయిన వీలేవా? అలాంటిది ఎప్పుడు జరగలేదు. నేను చాలా జాగ్రత్తగా చేసుకుంటాను, రిజర్వ్ చేసుకుంటాను, ఎక్కువ తొందరపడను, ఎక్కువ నేను అలా చేయను. ఒకరి గేట్ ఇచ్చి మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్ళి ఆ మాట పేరు తెచ్చుకోను. టైం ఈస్ టైం, టైం అంటే ఎగ్జాక్ట్ టైం కి వెళ్తాను, వెడ్డింగ్ వస్తాను, మళ్ళీ ఎక్స్ట్రా తీసుకోను, అవన్నీ నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. ఇప్పుడు మీరు చెప్పారు తమిళ్ ఇంకా తెలుగు ఇండస్ట్రీలో యాక్ట్ చేశారని, సో మీకు ఏది ఎక్కువ చాలా మీ హార్ట్ కి క్లోజ్ గా అనిపించింది అండ్ ఏం డిఫరెన్సెస్ చూసారు ఈ రెండు ఇండస్ట్రీస్ లో మీరు? రెండు ఇండస్ట్రీలో ప్రతి దాంట్లో రాజకీయం ఉంటుంది, ప్రతి దాంట్లో ఇది ఉంటుంది, బట్ రెండు చాలా బాగున్నాయి. తమిళ్ బాగుంది, తెలుగు రెండు బాగానే ఉన్నాయి. తమిళ్లో ఇంకా అసలు హీరోలు చాలా ఫ్రీగా ఉంటారు, తెలుగులో ఓకే కొంచెం ఇది ఉంటుంది. తమిళ్లో చాలా బాగుంటారు హీరోస్, ఫ్రీగా చాలా ఫ్రీగా ఉంటారు. మీకు తమిళ్లో ఎప్పుడైనా ఏమైనా డైలాగ్స్ చెప్పడం కష్టమవుతే హెల్ప్ చేసేవారా? నాకు నాకు తమిళ్ వచ్చు కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. ఓకే. ఓ మీ తమిళ్గా నేర్చుకున్నారా? యా, తమిళ్ నేర్చుకుని తమిళ్లో డబ్బింగ్ చెప్పాను నేను. ఓ వావ్. ఎన్ని లాంగ్వేజెస్ వచ్చాయి సార్ మీకు? నాకు తమిళ్, కన్నడ, తెలుగు, హిందీ. ఓహో నైస్, వెరీ నైస్. Thank you.